हाई हेलो वेलकम बैक टू स्टार मॉम एंड मॉर्निंग अंटे दिवाली रोज मॉर्निंग इदी विटामिन सी फेस वॉश अंडी दीन स्मेल अयिते नेक्स्ट लेवल इदी नेनु स्मितन ऐप नुंची तीसुकुन्नानु कदा अदन्नमाट इक्कड चूडंडी मामा अर्थ वाळ्ळु नाकु ईमेल चेशारु वाळ्ळु ना कोसम लेमन ट्री नाटारंट दानि वाळ्ळु केयर तीसुकुंटुन्नारंट नेनु वेळ्ळि चूडाली अनुकुंटे लोकेशन इच्चारु वेळ्ळि चूडोच्चंट सो थैंक्यू अंडी मामा अर्थ की అండ్ ఇదైతే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని అండ్ మనం అమెజాన్ నుంచి తీసుకున్నాం కదా ఒకటి ఫేస్ ప్యాక్ అది అప్లై చేద్దామని చెప్పి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే ముందు ఇవి చేసేసి వెళ్ళానన్నమాట ఆ చల్లగాలికి నా ఫేస్ చాలా బాగుంది ఏదైనా సరే ఫేస్ ప్యాక్ అప్లై చేసినా లేదా మనం ఇంట్లో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకున్నా ఏం మసాజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ ఫేస్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను చాలా వీడియోలలో రిపీట్ చేస్తూ చెప్తున్నాను ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అర్థమవుతుందని సో ఫేస్ వాష్ చేసుకోవడం ఫేస్ స్క్రబ్ చేసుకోవడం అనేది ఖచ్చితం ఇది వావ్ స్కిన్ సైన్స్ నుంచి మనం అమెజాన్లో కొన్నాము నేను దాని తాలూకా వీడియో కూడా చేశాను ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక నేను లింక్లో పెడతాను చూడండి ఐకాడ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ లాస్ట్లో వస్తాయి అండ్ ఇది వచ్చేసి టర్మరిక్ క్లే ఫేస్ వాష్ ఇందులో సారీ ఫేస్ మాస్క్ ఇందులో క్లే ఉంటుంది సో క్లే ఉండడం వల్ల ఏంటంటే మొత్తం అప్లై చేసిన తర్వాత 20 మినిట్స్ ఆగి వాష్ చేయడం కన్నా కొంచెం వెట్ చేసిన క్లాత్తో వైప్ చేయడం బెటర్ అండి చూడండి ఫేస్ అయితే చాలా డిఫరెన్స్ వచ్చింది అండ్ లాస్ట్లో మాయిశ్చర్ ఇది కూడా మనం దీంట్లోంచి స్పితన్ యాప్ నుంచి తీసుకున్నవే సో నేను అప్పుడు చెప్పాను కాబట్టి ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం మీకు చూపిస్తాను అని చూపిస్తాను దిస్ ఈజ్ ద ప్రాసెస్ మన ఫేస్ కోసం మనం గట్టిగా ఒక 20 to 30 మినిట్స్ కేటాయించాం అది కూడా ఈ ఫేస్ ప్యాక్ కోసం 20 మినిట్స్ ఆగాల్సి వచ్చింది అంతే మనం ఏం యూస్ చేసినా కూడా ఇది ఒక ఫార్ములా లాగనమాట స్టార్టింగ్ స్క్రబ్ ఉండాల్సిందే ఎండింగ్లో మాయిశ్చర్ ఉండాల్సిందే ఇది ఖచ్చితంగా చేసుకోవాలి కార్తీక చూడండి ఎవరు ఏడన్నా పోండి నా పని నేను చేసుకుంటా శుభ్రంగా పొద్దున్నే స్నానం చేసింది తలకు స్నానం చేసింది రెడీ అయి కూర్చుంది బాగుంది బాగుంది బ్రేక్ఫాస్ట్ చేశాక మేకప్ వేసుకుంటుంది నోట్లోకి వెళ్ళిపోద్దని చేతుల్లోంచి లిప్స్లోంచి పాప కంఫర్ట్గా లేదు డ్రెస్తో కానీ వేసుకో నేను పెడతాలే బొట్టేది అసలు డార్క్ బ్లూ నేవీ బ్లూ రాయల్ బ్లూ ఇదండి యాక్చువల్లీ ఇది డే వ్లాగ్ కాబట్టి కొంచెం లెందీగా ఉంటుంది కాకపోతే మీకు ఎక్కడ బోర్ కొట్టదు ట్రస్ట్ మీ చూస్తూ ఉండండి ఇదేంటంటే క్రాకర్స్ అన్నమాట ఈసారి మేము క్రాకర్స్ అనేది ఏమీ తెలియదు అది 1000 వాలా ఉంది చూసారా అది రాకెట్స్ అంతే ఇంక ఇవన్నీ లాస్ట్ ఇయర్వి చాలా అంటే చాలా 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 తక్కువ పోయినసారి 5000 ఏమో తీసుకొచ్చి కాల్చి కొంచెం సేపు అయిన తర్వాత విసుకొచ్చేస్తుంది అన్నమాట ఇంకా అదేదో కాల్చాలి అన్నట్టు కాల్ చేస్తాం సో అందుకని ఈసారి ఏం తీసుకురాలేదు అండ్ ఇంకా వీళ్ళు కూడా పిల్లలు గ్రో అవుతుండడం వల్ల ఏమో అసలు మమ్మల్ని ఏం అడగలేదు మీ ఇష్టం తెస్తే తండి లేకపోతే లేదు అన్నారు ఇంకా సరేలే కొన్ని లాస్ట్ ఇయర్ ఉన్నాయి కార్తీకకి అయితే అవి సరిపోతాయని ఇప్పుడు కొన్నే తీసుకొచ్చామన్నమాట 1000 వల్ల అండ్ రాకెట్స్ అంతే ఇంకేమో డివైడ్ చేసుకుంటుంది అన్నమాట కొన్ని నాకు కొన్ని అన్నయ్యకి అని చెప్పి మొత్తం వేరు చేసి పెట్టుకుంటుంది ఇవన్నీ నావి ఇవన్నీ అన్నయ్యవి అన్నయ్య కొరకు అక్కడ పోయి వచ్చి ఇచ్చాను నేను కలిసేది ఇది రాకెట్ బాల ఫస్ట్ టైం ట్రై చేస్తుంది బాల కింద ఇవైతే అసలు నేను కాల్చను అనమాట ఇది చూస్తేనే భయం వేస్తుంది కదా నేను ఎక్కడో డాబా పైకి 20 పై పది కింద కలుస్తుంటే అవి ఎగురుతాయి కదా చాలా భయం నాకు
కార్తిక ఇంకా ఈవినింగ్ వరకు ఆగలేక ఒక మ్యాచ్ బాక్స్ ఉంటే దాని వరకు కాల్ చేసిందనమాట. మేము ఆఫ్టర్ లంచ్ లైవ్ చేద్దాం అనుకుంటున్నాము, సో దట్ దానికి ప్రిపేర్ అవుతున్నాను నేను. ఇంకా ఈమె ఎలాగో రెడీ అయిపోయింది కదా, తను ఇంకా కాల్ చేసుకొని రెడీగా ఉంది. మళ్ళీ ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ చెప్తాము. కామెంట్ చిచి చార్జ్ చార్జ్ చేయండి కింద, కంటిన్యూ కింద చార్జ్ చేయండి. ఏమన్నా అంటే మీరు ఏదో ఒక చార్జ్ చేయండి. లైవ్ ఎండ్ చేసే ముందు మేము చేస్తాం అనమాట, టూ మెంబర్స్ వాళ్ళకి గిఫ్ట్ పంపిస్తాం అనమాట అమెజాన్ నుంచి. అది కూడా మీకే మీకే ఆప్షన్స్ ఇస్తాం, త్రీ ఆప్షన్స్ అలాగా. అందులో మీకు నచ్చింది తీసుకోవచ్చు, ఏం చేస్తాను అమ్మా? యాక్చువల్లీ ఇప్పుడే లైవ్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ బిగిన్ చేయాలిగా వంట పని. సో ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు కార్తిక ఇవన్నీ బయట తీసి పెడితే అర్థమైంది, ఇది చూసారా మన ఛానల్లో ఫస్ట్ ప్రమోషన్ అన్నమాట. అండ్ చాలామంది జాయిన్ అయ్యారంట, తను చాలాసార్లు చెప్పింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యాడ్ జాయిన్. అండ్ ఇది అయితే ఇది లాస్ట్ టైం వే, కాకపోతే ఏంటో మా అమ్మాయి ప్రయత్నం అనమాట ఎక్కడన్నా ఎలుగుతుందని. వ్యాక్స్ ఉంది, ఒత్తి లోపలికి వెళ్ళింది, వీటిని ఏం చేస్తుందో ఏమో. అండ్ ఎవ్రీ టైం లాగా ఈ టైం అయితే ఇంట్రెస్ట్ లేదు. ముందు రోజు వెళ్ళి ఏమన్నా కొనింది అలాంటివి ఏం లేవు, బికాజ్ షాప్లో ఉంటున్నాను కదా నేను. సో షాపింగ్ చేసి సమ్ గ్లిటర్ లాంటి దండలు అట్లాంటివన్నీ కొని లైట్స్ కొని అంతా అడగడైతే లేదు, ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఈజ్ నేను లైవ్ చేశాను అండ్ టూ మెంబర్స్ని సెలెక్ట్ చేశాను, వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. వాళ్ళు ఇంకా నాకు కామెంట్ చేయలేదు, లెట్స్ సీ. మోస్ట్లీ ఈ వీడియోని రేపే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నైట్ వీళ్ళు క్రాకర్స్ పేలుస్తూ లేట్ అయితే కనుక ఒక డే ఆఫ్టర్ టుమారో పోస్ట్ చేస్తాను. సో నేను గులాబ్ జామ్, పాయసం అండ్ పులిహోర గారె చేస్తున్నా. కార్తిక నీకేమి ఇష్టం? పులిహోర. పులిహోర ఇష్టం, ఓకే. మీరు ఏం చేశారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. కంటిన్యూ చేద్దాం బ్లాగ్ని. అండ్ ఇక్కడ కార్తిక పమిదలన్నిటికీ పసుపు పూసేసి బొట్టు పెడుతుంది అనమాట. కాకపోతే నేను ఈ వర్క్ చేయమని చెప్పనే లేదు అసలు. నేను ఇప్పుడే గులాబ్ జామ్ బాల్స్ చేశాను కదా, ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఇవేంటంటే నీళ్ళల్లో వేస్తాం కదా, అవి తీసి అక్కడ ఆరపెట్టాను ప్లేట్లో పెట్టి. ఇంకా ఈ రెండో ప్లేట్స్ తీసుకొచ్చేసి మొత్తం చేసేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ అన్నయ్య వీడియో తీస్తున్నాడు. ఫాస్ట్గా అయిపోతే ఏంటంటే నేను కూడా వస్తాను అని కిందకి పేల్చడానికి క్రాకర్స్ అని. సో అందుకని అందరు చేసేస్తున్నారు. అండ్ అదే కాదు, కార్తీక్ చాలా ఇంట్రెస్ట్ అనమాట పూజ అయినా ఏదన్నా. మోస్ట్లీ పండగలన్నిటికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం తనే చేస్తుంది. ఇంకా ఖచ్చితంగా ఉంటాయి కదా వరమహాలక్ష్మి ఇట్లాంటివి, నేను దీపం పెడతానమ్మా నేను చేస్తానమ్మా అని చెప్పి అలాంటి వాటికి నేను చేస్తూ ఉంటాను. ఈరోజు కూడా తనే చేసింది, నేను పక్కన నుంచో డైరెక్షన్ ఇస్తూ ఉంటాను. ఏదన్నా ఒత్తి వెలిగించడం రాకపోయినా లేకపోతే కొబ్బరికాయ కొట్టడం రాకపోయినా అప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతాను. ఈరోజు అదే జరిగింది, కొబ్బరికాయని కొడతా ఉంది ఎంతసేపటికి, అదేమో అవ్వట్లేదు. ఇంకప్పుడు లాస్ట్కి అమ్మ అంటే ఇంకప్పుడు నేను కొట్టాను. Thank you.
తీసుకోకపోయావా చేతికి కూడా ఇక్కడొచ్చి నేను చూసావా లక్కీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ అండ్ ఇవాళ ర్యాండమ్ కామెంట్ పికర్ లో వచ్చిన వాళ్ళైతే గనుక ద విలేజ్ జోన్ అండ్ ద హ్యాపీ షార్ట్స్ గారు థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ కీప్ కామెంటింగ్. మీ నేమ్ కూడా ఇలాగే ర్యాండమ్ కామెంట్ పికర్ లోంచి తీయాలి అంటే ఈ బ్లాగ్ ఏదైతే నచ్చిందో కామెంట్ సెక్షన్ లో రాయండి అండ్ ఇంకా ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో రాయొచ్చు. అండ్ లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యాపీ దివాలి, హ్యాపీ దివాలి వన్స్ అగైన్.